అనంతపురం జిల్లా గుంతకల్లో సువార్త పత్రికలు పంచుతున్న రాజరత్నం అనే పాస్టర్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటనపై గుత్తి మండల క్రైస్తవుల సమైక్య సంఘం ఆధ్వర్యంలో పాస్టర్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ వైపీ బాబు మాట్లాడుతూ పాస్టర్పై దాడి చేయడం చాలా అమానుషమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జాకోబ్, అబ్రహం, వాసు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. గుంటకల్ పట్టణమునందు డిఆర్ఎం ఆఫీస్ దగ్గర 70 ఏళ్ల వృద్ధుడు రాజరత్నము అయ్యగారు సువార్త జనులకు అందించే విషయంలో కరపత్రాలు పంచుతుండగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆయనపైన దాడి చేసి ఆయన జేబులో ఉన్నటువంటి డబ్బులు లాక్కొని కరపత్రాలన్నీ రోడ్డుపైన విసిరిపడేసి క్రైస్తవులకు అతి పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని రోడ్డుపైన వేసి కాలితో తన్ని ఆ వృద్ధుణ్ణి దుర్భుషలాడి కొట్టడం జరిగింది. అందు నిమిత్తమై ఈరోజు మేము గుత్తి పోలీస్ స్టేషన్లో ఆ దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపైన చర్యలు తీసుకోవలసినదిగా మన సిఐ సార్ గారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడమైనది. ఇందుకు సహకరించిన గుత్తి మండలంలోని పాస్టర్స్ సంఘ పెద్దలందరికీ దేవుని నామంలో కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.